నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వేడుకలను నాయుడుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, మహిళా నాయకురాలు సుజాతమ్మ, మొండెం బాబు ముత్యాలయ్యతో కలిసి పండ్లు రొట్టెలను రోగులకు పంపిణీ చేశారు. అనంతరం దార్ల రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ, రాబోయే 2024లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా పేద ప్రజలందరికీ ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు రొట్లు పాలు అన్ని పంపకం చేస్తున్నటువంటి మా పార్టీ జిల్లా కార్యదర్శి రాజేంద్ర గారికి, అదేవిధంగా ఇంకొక కార్యదర్శి మొండెం బాబు గారికి, మా జిల్లా నాయకురాళ్ళు సుజాతమ్మ గారికి, అదేవిధంగా సుగుణమ్మ గారికి, ముత్యాలయ్య గారికి ఒక మంచి కార్యక్రమానికి నా ద్వారా ఇక్కడ మరి చేయించారు, అందరినీ అభినందిస్తున్నాం. ఈరోజు మా నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు మరి వాడవాడలా జరుగుతున్నాయి. ఇందాకనే మరి గడియారం సెంటర్లో మా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి పట్టణ కమిటీ ద్వారా అక్కడ ఒక కార్యక్రమం చేసుకున్నాం, మరి ఇక్కడ ఇంకో కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా మరి పార్టీ శ్రేణులు అందరూ కూడా కష్టపడి పనిచేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని తీసుకోవటమే జయంగా పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయం. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు జన్మదిన వేడుకలు చాలా బాగా చేసుకుంటున్నాం అందరం. కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్ పండ్లు బ్రెడ్ రాజేంద్ర ఆధ్వర్యంలో పంచడం జరిగింది. ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆయనకి మేము కోరుకుంటున్నాం. నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా మన నియోజకవర్గం మొత్తం, పల్లె పల్లెలు, మన టౌన్ మున్సిపాలిటీ మొత్తం, అక్కడక్కడ ప్రతి ఒక్కరూ ఈరోజు జన్మదిన వేడుకలు చేస్తున్నారు. ఈరోజు మన నాయుడుపేట టౌన్లో, మన మున్సిపాలిటీలో, గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఆర్గనైజ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర గారు పండ్లు పాలు బ్రెడ్ అన్నీ ఇక్కడ అందరికీ పంచిపెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. మాది సూలిపేట నియోజకవర్గం, నాయుడుపేట టౌన్. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. అదే దాంట్లో భాగంగానే ఈరోజు నాయుడుపేట టౌన్లోనే గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ బాగాలేని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పాలు ఇవన్నీ కూడా పంచడం జరిగింది. వారి యొక్క ఆశీర్వాదాన్ని మా నారా లోకేష్ గారు అందరూ కూడా ఆ ఆశీర్వాదం ఇచ్చారు. మేము కూడా సూలిపేట నియోజకవర్గం తరఫున మా నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు నాయుడుపేట పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండులు ఫ్రూట్స్ అన్నీ కూడా పంచడం జరిగింది. మా నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి దేవుడు ఆరి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గం తరఫున ఆయనకి గట్టిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిలాగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు 2014-19 దాకా ప్రతి గ్రామంలో కానీ సీసీ రోడ్లు వేసిన ఘనత మా నారా లోకేష్ గారిదే. ఈరోజు చిక్కి చీకట్లో కూడా లైట్లు వెలుగుతున్నాయంటే ఆ రోజు మా నారా లోకేష్ గారు వేసిన లైట్లు ఇప్పుడు దాకా కూడా వెలుగుతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారికి గారిదని చెప్పి ఈ సందర్భంగా
మన చేపెట్టు బాబు ఎప్పగా ఉందా కనపడికొచ్చారు ఈ రోజు ఇచ్చి రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.